సిద్దిపేట జిల్లా జయదేవ్పూర్ మండలం ధర్మారం గ్రామంలో నూతనంగా నిర్మించి తలపట్టిన దుర్గమాత ఆలయానికి ఉమ్మడి మెదక్ జిల్లా డీసీజీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తన సొంత నిధుల నుండి 50,000 రూపాయలను ఆత్మ కమిటీ చైర్మన్ గుండా రంగారెడ్డితో కలిసి స్థానిక సర్పంచ్ పిట్టల రాజుకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ మరియు గ్రామ ప్రజల కోరిక మేరకు అడిగిన వెంటనే గుడి నిర్మాణానికి 50,000 రూపాయలు అందించడం జరిగిందని ఆయన అన్నారు. గుడి నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ప్రజలు విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాచరం దేవాలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, ముద్రా సంఘం మండల అధ్యక్షులు రాఘుల రాజు, పలుగడ్డ సర్పంచ్ రాజేశ్వరి రవి, నాయకులు చందు, ఆంజనేయులు, రతన్, రాజు తదితరులు పాల్గొన్నారు.